మనముచ్చట్లలోకి స్వాగతం. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు సమస్యల స్వాగతం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఇక కొత్త పుంతలు తొక్కుతుందా? ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయా? కొత్త ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఎన్నిక కావడం, ఆమెకు మంత్రి పదవి రావడంతో ఇక్కడి ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతమైనప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి కాలేదనే అభిప్రాయం ఉంది. కావాల్సిన మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతి నియోజకవర్గంలోని కొన్ని చోట్ల కానరావడం లేదు. అండర్ రైల్వే గేట్ ప్రాంతమంతా అభివృద్ధిలో వెనుకబడే ఉంది. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఇక్కడ ప్రజలకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కొండా సురేఖకు మంత్రి పదవి రావడంతో తూర్పులో ఒక అభివృద్ధి ప్రారంభమవుతుందనే ఆశాభావం ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తూర్పులో అనేక పనులు హామీలుగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా వరంగల్ నగరవాసులు చిరకాలంగా ఎదురుచూస్తున్న అండర్ డ్రైనేజ్ పనుల విషయంపై కొత్త ఎమ్మెల్యే సురేఖ దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తూర్పులో వరద ముంపు నివారణ కోసం సుమారు 80 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలంటూ ప్రజలు అభ్యర్థిస్తున్నారు. శివనగర్లోని అండర్ డ్రైనేజ్ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఉర్సు రంగసముద్రం పనులతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇతర అభివృద్ధి పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. 100 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ ఇంకా ప్రారంభం కాని పనులకు నూతన ఎమ్మెల్యే వెంటనే శ్రీకారం చుట్టి త్వరగా పూర్తి చేసి తూర్పు అభివృద్ధి ప్రదాతలు కావాలని వినతులు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రమైనప్పటికీ పక్క జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నుంచి పాలన కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం లేకపోవడంతో ప్రతి పనికి జిల్లావాసులు పక్క జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన దుస్థితి ఉంది. ప్రమాణ స్వీకారం కాగానే ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యాలయాలను వరంగల్ ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం 100 కోట్ల రూపాయలు మంజూరు అయినప్పటికీ ఇంకా కొన్ని పనులు ప్రారంభం కాలేదు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మ్యూజియం, ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ పనులు, ఏనుమాముల నర్సంపేట బైపాస్ రోడ్డు, స్మార్ట్ బస్ స్టాండ్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లా కేంద్రమైనప్పటికీ ఇక్కడ స్టేడియం లేదు. తూర్పు నియోజకవర్గంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్మార్ట్ నిధులతో ప్రారంభించిన అనేక రోడ్డు ఇంకా పూర్తి కాలేదు. రోడ్లన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. వీటిని త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంది. నగరానికి అత్యంత అవసరమైన అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటును త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ పనులు ప్రారంభించాలి. నగరాన్ని ముంపు నుంచి కాపాడేందుకు శాశ్వత ప్రాతిపాదికన పనులు చేపట్టాలి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులతో పాటు తాగునీరు వసతులను కల్పించాలి. జిల్లా నియోజకవర్గ కేంద్రం కావడంతో విశాలమైన పార్కు, ఆట స్థలం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు కావాల్సిన టీ హబ్, మెడికల్ కాలేజీలు నర్సంపేటలకు తరలివెళ్ళాయి. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సైతం నర్సంపేటకు తరలివెళ్ళింది. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇతరాత్ర వైద్య పరీక్షల కోసం టీ హబ్ ఏర్పాటు చేస్తున్న నర్సంపేట పట్టణానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.